లో పవన్ కళ్యాణ్ ఓడించడానికి అమౌంట్ ఎంతైనా ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు ఇప్పుడు వంగగీత. అవును, వంగగీత ఎంతైనా ఆడ మనిషిని రాకూడదు అని చెప్తున్నారు. ఆడ మనిషిని రా, నేను ఓడిపోనే పర్లేదు, ఆడ మనిషి వేరే వ్యక్తినే రావచ్చు. వంగగీత రావడానికి చాలా ఇది, ఎందుకంటే కాకినాడ మా జిల్లా చాలా బాగా, తల్లిపిల్ల హాస్పిటల్ చాలా బాగా చేసింది. జగ్గంపేట, జగ్గంపేటకు 30 కిలోమీటర్ కాకినాడ హాస్పిటల్కి వెళ్తా. వంగగీత చాలా, నేను జగ్గంపేట అండి, జగ్గంపేట మున్సిపల్ గారు కొడుకుని, జగ్గంపేట నిర్వహించుకొని వంగగీతం గురించి మాట్లాడుతున్నాను. వంగగీత వస్తుందండి పిఠాపురంలో, వంగగీత వస్తుంది, పవన్ కళ్యాణ్ రాడంటావు? రాడండి, ఎందుకంటే తల్లిపిల్ల హాస్పిటల్ చాలా బాగా చేసిందండి. ఆవిడ ఆవిడ కోపావిడ, ఈడు కోపడే అయినా సరే నేను ఎంతైనా ఆ మనిషి రాకూడదని అంటుందండి. పవన్ కళ్యాణ్ కూడా వచ్చే మరి చాలా మంది రైతులు రాడండి, రైతులకు కూడా చాలా వరకు ఏడ్రా రాడ, కోలు తీసి ఇక్కడ ఉన్నదానికే పెద్ద ఇది లేదు, అక్కడ ఉండి అక్కడ ఏం చేస్తాడండి, ఏకలు బేకల. ఇదండి నేను చెప్పాల్సింది. దేనికైనా జగనే మాత్రం వస్తాడు. ఇప్పుడు జగన్కి 36 సీట్లు ఎంత వస్తాయి అనుకున్నారు, అనుకున్న డిపాజిట్కి ఆడి ఇప్పుడు ఆడి ఈడు ఓకపోయిపోరు, ఓకపోయినా మధ్యరాకనే సీఎం ఎవడవుతాడు తెలిసే జగన్ అవుతాడు. నేను చెప్పాలని చెప్పిన జగ్గంపేట మనసు మైడీని.